హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. చేజారిపోయింది అనుకున్న ప్లే ఆఫ్ ఆశలు మళ్లీ చిగురించాయి. బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కోహ్లీ కెప్టెన్సీలో కొనసాగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు వరుసగా ఇది మూడో విజయం. ఆఖరి వరకు పోరాడిన హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అయితే ఈ విజయం గురించి బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హర్షం వ్యక్తం చేశాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. రణ్వీర్ సింగ్ చేసిన ట్వీట్ లో కోహ్లీ, డివిలియర్స్, కేన్ విలియమ్సన్లను తెగ పొగిడేశాడు. బెంగళూరు ఇప్పటికీ మిగిలిన జట్లకు సవాలు విసురుతోంది. అస్సలు కింగ్ కోహ్లీ లేకుండా ఐపీఎల్ ఉంటుందా? సన్ రైజర్స్ జట్టు తీవ్రమైన పోటీనిచ్చినా సరే బెంగళూరు గెలిచి చూపించింది. ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకునేందుకు చావో రేవో అనే రీతిలో పోరాడిన బెంగళూరుకు మంచి విజయమే దక్కింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో క్రికెటర్లు ఆద్యంతం అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయినా అద్భుతమైన ఇన్నింగ్స్ ను కనబరిచింది అని తనదైన శైలిలో ట్వీట్ చేశాడు రణ్వీర్ సింగ్. అయితే ఈ విజయంతో బెంగళూరు 12 లతో లీగ్ పట్టికలో 5వ స్థానంలోకి ఎగబాకింది. కాగా తదుపరి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ తో ఆడి గెలిస్తే ఇక బెంగళూరు ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు కోల్కతా నైట్ రైడర్స్ తో మాత్రమే గెలవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.